The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at Auspicious Convention Center, Kompally. ఒకప్పుడు నర్సు, ఇప్పుడు పేషెంట్. చేతులు తీసిన డాక్టర్. ప్రేమించడం తప్పు కాదు, సరైన వ్యక్తిని ప్రేమించకపోవడమే తప్పు. ఇప్పుడున్న యువత సగానికంటే ఎక్కువ మంది ఇదే తప్పు చేస్తున్నారు. ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎందుకు ప్రేమిస్తున్నారో తెలియకుండానే చేసేస్తున్నారు. తమ తప్పు తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో ఓ యువతి కథ కూడా ఇలాంటి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సహన వల్లభాపురానికి చెందిన నవీన్తో సాన్నిహిత్యం పెంచుకుంది. అతనిపై వల్లభాపురం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. అలాంటి వ్యక్తికి దగ్గరైన సహన ఇంట్లో వాళ్లకు చెప్పకుండానే అతనితో బయటికెళ్ళింది. కూతురు ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. అంతలోనే ఆసుపత్రి నుంచి ఆమె తండ్రికి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి చెప్పిన మాటలతో ఆ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తన కూతురు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉందని చెప్పడం అన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. ఆసుపత్రికి వెళ్లి కూతురిని చూసిన ఆ తల్లిదండ్రులకు వైద్యులు మరో షాక్ ఇచ్చారు. సహనకు బ్రెయిన్ డెడ్ అయిందని, తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. నిన్న సాయంత్రం సహనను తీసుకెళ్లిన నవీన్ కొద్దిసేపటికే తెనాలిలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెను చేర్పించాడు. ఆసుపత్రిలో సహనను చేర్పించిన సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేసిన నవీన్ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే అప్పటికే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురిని రక్షించుకునేందుకు తెనాలి సహా గుంటూరు, మంగళగిరిలోని పలు ఆసుపత్రులకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు. చివరికి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు కూడా తీసుకెళ్లారు. అయితే యువతి బ్రెయిన్ డెడ్కు గురు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఏమీ చేయలేమని తేల్చేశారు. గుంటూరు జీజీహెచ్కి యువతిని తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతిని నవీన్ ఎక్కడికి తీసుకెళ్లాడు, ఎందుకు తీసుకెళ్లాడు, యువతికి బ్రెయిన్ డెడ్ ఎలా అయింది అనే కోణాల్లో విచారిస్తున్నారు. నవీన్ కోసం గాలిస్తున్నారు. 5 గంటలకు ఇంటికాడ నుంచి డ్యూటీకని వచ్చింది అయ్యా. అయ్యా డ్యూటీకని వచ్చింది అయ్యా. డ్యూటీకని వచ్చి డ్యూటీకి వెళ్ళిందని చెప్పేసి అని, క్లినిక్కి వెళ్ళిందని చెప్పేసి అనుకున్నాం అయ్యా. 7:30కల్లా ఫోన్ చేసి మీ సహనాకు మమ్మాయి ఫోన్ నుంచి ఫోన్ చేసి, సహనాకి పక్కళ్ళు తిరిగి పడిపోయింది, హెల్త్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, ఒకసారి నువ్వు హెల్త్ హాస్పిటల్కి రానని ఫోన్ చేసి పెట్టేశారయ్యా. నేను పడతా ఆటో కట్టుకుని వచ్చేతలకు అయ్యా, అయ్యో పిల్లట్ట కనపడేతలకి ఏం జరిగిందా అని పిల్ల డ్యూటీ చేసేది అడగబడిగెత్తానయ్యా. డాక్టర్ గారండి, అమ్మాయి డ్యూటీకి వచ్చిందా అని అడిగానయ్యా. వచ్చింది కానీ అమ్మ 6:30కి పర్మిషన్ అడిగి వెళ్ళిందమ్మా, ఎవరో ఒక వ్యక్తి వచ్చి తీసుకెళ్ళాడమ్మా అని చెప్పాడండి. ఇట్లా జరిగిందండి అని చెప్పాడు. నాతో పాటు ఆయన కూడా హాస్పిటల్కి అక్కడ గబగబ పరిగెత్తుకుంటూ వచ్చారండి. గబగబ నేను హాస్పిటల్కి వెళ్ళంగానే డాక్టర్లందరూ పిలిచి, మీ పేరెంట్స్ మీరేనమ్మా, వాళ్ళమ్మ మీరేనండి. బ్రెయిన్ డెడ్ అంటే బ్రతికి ఉన్నా చనిపోయినట్లే. ఇప్పుడు సహన పరిస్థితి కూడా అంతే. మరి ఇది సహన చేసుకున్న తప్ప లేక ఎవరైనా చేసిందా? The Hindu Roof and Floor Mega Property Expo on 19th and 20th October at Auspicious Convention Center, Kompally. Presented by Aparna Constructions and powered by Primark Projects Private Limited.